ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాలని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్ అవార్డులకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1. 2019 సంవత్సరానికి గాను తానా అవార్డును ఎంపికైన నవల ఏది? 2019 సంవత్సరానికి గాను తానా అవార్డుకు ఎంపికైన నవల ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కొండపొలం నవల. తర్వాత క్వశ్చన్ చూద్దాం. రెండవ ప్రశ్న, 19వ గ్రీన్టెక్ పర్యావరణ అవార్డుల్లో విన్నర్ అవార్డును సొంతం చేసుకున్న పోర్టు ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, విశాఖపట్నం పోర్టు. 19వ గ్రీన్టెక్ పర్యావరణ అవార్డులో విన్నర్ అవార్డును సొంతం చేసుకున్నటువంటి పోర్టు విశాఖపట్నం పోర్టు. తర్వాత ప్రశ్న, 3వ ప్రశ్న చూద్దాం. మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా కిరీటాన్ని గెలుచుకున్న భారత సంతతి మహిళ ఎవరు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ప్రియా సెరావ్. మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా కిరీటాన్ని గెలుచుకున్న భారత సంతతి మహిళ ప్రియా సెరావ్. ఫ్రెండ్స్ నేను క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చెప్పడానికి కొద్దిగా నిదానంగా చెప్తాను అనమాట. 3-4 సెకండ్స్ గ్యాప్ తీసుకునేసి ఆన్సర్ చెప్తాను. నేను ఆన్సర్ చెప్పేలోగా ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని మీరు కూడా గెస్ చేయండి. తర్వాత నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు గెస్ చేసినటువంటి ఆన్సర్ కరెక్టో కాదో సరి చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేయడం ద్వారా రాత పరీక్షకు మీకు ఆన్సర్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా సులువుగా ఉంటుంది. తర్వాత ప్రశ్న చూద్దాం, 4th క్వశ్చన్. 2019కి గాను జాతీయ వ్యక్తుల విభాగంలో ప్రధానమంత్రి యోగా అవార్డుకు ఎంపికైనారు. 2019కి గాను జాతీయ వ్యక్తుల విభాగంలో ప్రధానమంత్రి యోగా అవార్డుకు ఎంపికైనారు అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ప్రధానమంత్రి యోగా అవార్డు అనేది ఉంటుందన్నమాట. ఆ అవార్డుకి ఎంపికైన వ్యక్తి ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఏదో కనుక్కోవాల్సి ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రశ్నకి ఆప్షన్ 4, స్వామి రాజశ్రీముని. 2019 సంవత్సరానికి గాను జాతీయ వ్యక్తుల విభాగంలో ప్రధానమంత్రి యోగా అవార్డుకు స్వామి రాజశ్రీముని ఎంపికైనారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 5వ ప్రశ్న. కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ పరికరాన్ని ఆవిష్కరించినందుకు గాను కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవార్డు అందుకున్న వారు? క్వశ్చన్ మరోసారి, కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ పరికరాన్ని ఆవిష్కరించినందుకు గాను కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవార్డు అందుకున్న వారు? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, నితేష్ కుమార్ జాంగీర్ అవార్డును అందుకున్నారు. తర్వాత ప్రశ్న, 6వ ప్రశ్న. మిస్ ఇండియా వరల్డ్ 2019 టైటిల్ విజేత ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సుమన్ రావ్. మిస్ ఇండియా వరల్డ్ 2019 టైటిల్ విజేత సుమన్ రావ్. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 7వ ప్రశ్న. తెలుగు భాషకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ 2019కు ఎంపికైన వారు? ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బెలగం భీమేశ్వరరావు. తెలుగు భాషకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ 2019కు ఎంపికైన వారు బెలగం భీమేశ్వరరావు. తర్వాత ప్రశ్న చూద్దాం, 8వ ప్రశ్న. తెలుగు భాషకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2019కు ఎంపికైన వారు? ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, గడ్డం మోహన్ రావు.
తెలుగు భాషకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2019కు ఎంపికైన వారు గడ్డం మోహన్ రావు గారు. తర్వాత ప్రశ్న చూద్దాం, 9వ ప్రశ్న. తెలుగు భాషకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నవారు ఎవరు అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ కృష్ణారావు. తెలుగు భాషకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నవారు ఏ కృష్ణారావు గారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 10వ ప్రశ్న. భారత్ పాలస్తీనా మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మకమైన స్టార్ ఆఫ్ జెరూసలేం అవార్డు అందుకున్న భారతీయుడు ఎవరు. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 షేక్ మహమ్మద్ మునీర్ అన్సారీ. భారత్ పాలస్తీనా మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మకమైన స్టార్ ఆఫ్ జెరూసలేం అవార్డు అందుకున్నటువంటి భారతీయుడు షేక్ మహమ్మద్ మునీర్ అన్సారీ. ఆప్షన్ 1 అన్నమాట రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం, బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ ఛాంపియన్ అవార్డు అందుకున్న సంస్థ ఏది. ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ. బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ ఛాంపియన్ అవార్డు అందుకున్నటువంటి సంస్థ అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ. తర్వాత ప్రశ్న చూద్దాం, 12వ ప్రశ్న. ఇటీవల భారత ప్రధాని మోదీకి వివిధ దేశాలు సంస్థలు ప్రకటించిన పురస్కారాల ఆధారంగా క్రింది వాటిని జతపరచండి అనేసి క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఈ పురస్కారాల పేర్లు ఇచ్చారు, మరి ఒకవైపు వచ్చేసి పురస్కారాల పేర్లు ఇచ్చారు, మరొక వైపు వచ్చేసి దేశాల పేర్లు ఇచ్చారనమాట. వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఈ కింద వైపున ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, 1, 2, 3, 4 అనేసి. వీటిలో రైట్ ఆన్సర్ ఏదంటేనా ఆప్షన్ చూడండి, మీరు ఫస్ట్ గుర్తించాల్సింది ఉంటుంది కదా, చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ ఇందులో వీటన్నిటికీ జతపరిచేదానికి రైట్ ఆన్సర్ ఏదవుతుందంటే ఆప్షన్ 3 అనమాట, A4, 3-2, C5, D1, E3 అనేసి రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ వచ్చేసి నిషాన్ ఇజుద్దీన్ అవార్డు ఏ దేశం, నిషాన్ ఇజుద్దీన్ అవార్డు ఏ దేశం ఇచ్చిందంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి మాల్దీవులు దేశం ఇచ్చింది. తర్వాత వచ్చేసి నెంబర్ 2 సియోల్ శాంతి బహుమతి వచ్చేసి దక్షిణ కొరియా దేశం ఇచ్చిందనమాట. సియోల్ శాంతి బహుమతి దక్షిణ కొరియా దేశం ఇచ్చింది. తర్వాత వచ్చేసిందను ఇక్కడ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఇచ్చింది. కాబట్టి సీన్ 5తో జతపరచచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టిల్ అనేది అవార్డును వచ్చేసి ఏ దేశం ఇచ్చిందంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి రష్యా దేశం ఇచ్చింది. తర్వాత వచ్చేసి ఈ జాయద్ మెడల్ ఏ దేశం ఇచ్చిందంటే యుఏఈ దేశం ఇచ్చిందనమాట. ఈ విధంగా వీటిని అన్నింటినీ జతపరచచ్చు, మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఆప్షన్ ఏ నిషాన్ ఇజుద్దీన్ అవార్డుని ఎవరు ఇచ్చారంటే మాల్దీవుల దేశం ఇచ్చింది. అలాగే బి సియోల్ శాంతి బహుమతిని వచ్చేసిందను దక్షిణ కొరియా దేశం ఇచ్చింది. తర్వాత సి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును వచ్చేసిందను ఇక్కడ దీన్ని వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఇచ్చింది. తర్వాత ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టిల్ అవార్డును వచ్చేసి రష్యా దేశం ఇచ్చింది. తర్వాత ఈ జాయద్ మెడల్ అవార్డును వచ్చేసి యుఏఈ దేశం ఇచ్చిందనమాట. కాబట్టి ఇవన్నీ జతపరిచిన అంశాలన్నీ ఆప్షన్ 3లో ఉన్నాయి, కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 13వ ప్రశ్న. 2019కి గాను అమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క అంబాసిడర్ ఆఫ్ కోసైన్స్ అవార్డును గెలుచుకున్న గ్రేట్ థంబర్గ్ ఏ దేశానికి చెందిన వారు. 2019కి గాను అమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క అంబాసిడర్ ఆఫ్ కోసైన్స్ అవార్డును గెలుచుకున్న గ్రేట్
థంబర్గ్ ఏ దేశానికి చెందినవారు? ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ, స్వీడన్. తర్వాత ప్రశ్న చూద్దాం, 14వ ప్రశ్న. గ్లోబల్ లీడర్షిప్ 2019 అవార్డుకు ఎంపికైన వారు? ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్ చూడండి. ఈ ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సుందర్ పిచాయ్ మరియు అడెనా ఫ్రైడ్మ్యాన్. గ్లోబల్ లీడర్షిప్ 2019 అవార్డుకి ఎంపికైన వారు సుందర్ పిచాయ్ మరియు అడెనా ఫ్రైడ్మ్యాన్. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 15వ ప్రశ్న. వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రదానం చేసే టొబాకో కంట్రోల్ అవార్డు 2019 ఏ రాష్ట్ర ఆరోగ్య శాఖకు దక్కింది? అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య శాఖకు దక్కింది. తర్వాత ప్రశ్న చూద్దాం, 16వ ప్రశ్న. తొలిసారిగా రాష్ట్రపతి సువర్ణ కమలం పురస్కారాన్ని అందుకున్న కన్నడ చలన చిత్రం? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సంస్కార. తొలిసారిగా రాష్ట్రపతి సువర్ణ కమలం పురస్కారాన్ని అందుకున్న కన్నడ చలన చిత్రం వచ్చేసి సంస్కార. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 17వ ప్రశ్న. ఆర్డెన్ మెక్సికానా డెల్ అగ్యులా ఆజ్టికా అవార్డు పొందిన భారత రాజకీయ నాయకుడు లేదా నాయకురాలు ఎవరు అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ప్రతిభా పాటిల్. ఆర్డెన్ మెక్సికానా డెల్ అగ్యులా ఆజ్టికా అవార్డు పొందినటువంటి భారతీయ నాయకురాలు ప్రతిభా పాటిల్ గారు. తర్వాత క్వశ్చన్ని చూద్దాం, 18వ ప్రశ్న. కెనడాలోని మాంట్రియల్కి చెందిన న్యూ సిటీస్ సంస్థ నిర్వహిస్తున్న వెల్ బీయింగ్ అవార్డులో మొదటి స్థానం ఏ సిటీకి లభించింది? క్వశ్చన్ ఇచ్చారు. ఇందులో ఆప్షన్స్ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అమరావతి. కెనడాలోని మాంట్రియల్కి చెందిన న్యూ సిటీస్ సంస్థ నిర్వహిస్తున్న వెల్ బీయింగ్ అవార్డులో మొదటి స్థానం అమరావతి సిటీకి లభించింది. తర్వాత ప్రశ్న చూద్దాం, 19వ ప్రశ్న. మ్యాన్ గ్రూప్ రియర్ ప్రైజ్కు తన స్పాన్సర్షిప్ను విరమించుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మ్యాన్ బుకర్. మ్యాన్ గ్రూప్ ఏ ప్రైజ్కు తన స్పాన్సర్షిప్ను విరమించుకుంది మ్యాన్ బుకర్. తర్వాత క్వశ్చన్, 20వ ప్రశ్న. ఈ క్రింది వారిలో పద్మశ్రీ అవార్డును ఎవరు తిరస్కరించారు? ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అరిబం శ్యామ్ శర్మ గారు పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు. తర్వాత క్వశ్చన్, 21వ ప్రశ్న చూద్దాం. ఆసియా వ్యాపారవేత్త అవార్డు ఎవరికి లభించింది? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ధీరూప్ రాయ్కి లభించింది. ఫ్రెండ్స్, వీటన్నిటిలో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏదంటే కనుక కన్ఫ్యూజ్ లేకోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్వశ్చన్ అన్నమాట. ఈ అన్ని ప్రశ్నల్లో ఈ 12వ ప్రశ్న ఉంది కదా, ఇటీవల భారత ప్రధాని మోదీకి వివిధ దేశాలు సంస్థలు ప్రకటించిన పురస్కారాల ఆధారంగా క్రింది వాటిని జతపరచండి అనేసి క్వశ్చన్ ఇచ్చారు కదా. ఇందులో 5 ఇచ్చారనమాట, 5 పురస్కారాలు ప్రధానమంత్రికి అందినటువంటి 5 పురస్కారాల గురించి ఇచ్చారు. ఏ దేశాలు ఇచ్చాయో కూడా ఆ దేశాల పేర్లు ఇచ్చారు. వీటన్నిటిని గుర్తించుకోవాల్సింది ఉంటుందన్నమాట. సపరేట్గా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీలైతే పెన్ను పేపర్తో నేను చెప్పే పాయింట్స్ని నోట్ చేసుకోండి, మరొకసారి వీటి గురించి తెలియజేస్తాను మీకు. నిషాన్ ఇజుద్దీన్ అవార్డు, ఇక్కడ నిషాన్ ఇజుద్దీన్ అవార్డుని ఏ దేశం అందించిందంటే కనుక మాల్దీవుల దేశం ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసిందనమాట. అలాగే సియోల్ శాంతి బహుమతిని వచ్చేసిందను దక్షిణ కొరియా దేశం అందించింది. అలాగే ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును వచ్చేసిందను ఐక్యరాజ్య సమితి అందించింది. అలాగే ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టిల్ అవార్డును వచ్చేసిందను రష్యా దేశం అందించింది. అలాగే జాయద్ మెడల్ అవార్డును వచ్చేసిందను యుఏఈ దేశం అందించింది అనమాట. ఇవన్నీ ఈ అవార్డులన్నీ ఈ పురస్కారాలన్నీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వచ్చిండేటివి ఫ్రెండ్స్, వివిధ దేశాల నుంచి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.